कर्काटक राशियाधिपति चंद्रुडु राशि पुनर्वसु नालुगो पादमु आश्रेष नक्षत्रं ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిసి తొమ్మిది పాదాలు ఈ రాశిలో గోచరిస్తూ ఉంటాయి. ఈ రాశి వారికి ఆదాయం పద్నాలుగు ఖర్చు రెండుగా సూచిస్తుంది. అలానే రాజ్యపూజ్యం ఆరు అవమానం కూడా ఆరుగానే సూచిస్తుంది. ఈ యొక్క రాశి వారికి ఈ సంవత్సరం గురుడు ఏడో స్థానంలో మరియు ఎనిమిదో స్థానంలో గోచరిస్తున్నాడు. ఏడో స్థానం శని ఏడో స్థానంలో ఉన్నాడు. రాహువు 11వ స్థానంలో కేతువు 5వ స్థానంలో ఉండటం వల్ల ఈ రాశి వారికి కొంతవరకు అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చేయు వృత్తి వారికి అంటే ఏదైనా వ్యాపారం గానిండి కులవృత్తులు చేసుకునే వాళ్ళకి గానిండి అనుకూలంగా ఉంటది. ఈ సంవత్సరము శుభకార ఏదైనా శుభకార్యం ప్రయత్నం చేస్తే శుభకార్యం పూర్తిగా నెరవేరుట జరుగుతుంది. కొద్దిగా ఆరోగ్య భంగాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి అష్టమగురుడు వల్ల. ఆదాయం ఎంతైతే వస్తుందో దానికి అనుకూలంగా కొద్దిగా ఖర్చు కూడా కనిపిస్తుంది. ఈ సంవత్సరం సొంతంగా ఫ్లాట్లు కొనుక్కోవటం గానిండి ఈ కర్కాటక రాశి వాళ్ళు ఇల్లు కట్టింది కొనటం గానీ లేదా కట్టుకోవటం గానీ ఆభరణాలు కొనటం గానీ వస్తువులు ఏదైనా వాహనాలు కొనటం గానీ ఇత్యాది కార్యక్రమాలంగా కొద్దిగా ధనవ్యయం చేయడం జరుగుతుంది. అలానే వీరికి నూతన ప్రయత్నాలు ఏదైనా ఉద్యోగాల కోసం గానిండి విదేశీ ప్రయత్నాలు గానీ చేసే వాళ్ళకి ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నది. విద్యార్థులకి ఉన్నత విద్యాయోగం కూడా అవకాశం బాగా ఉన్నది. మరియు వ్యాపారస్తులకు వ్యాపారాలు అనుకూలంగా ఉన్నాయి. కళాకారులకు గానండి పండితులు గానండి మంచి గుర్తింపు పొందే అవకాశం ఉంది ఈ సంవత్సరం కర్కాటక రాశిలో. మరియు వ్యాపారం చేసే వారికి రెండు పంటలు కూడా అనుకూలంగా ఉన్నాయి. అయితే ఈ రాశి వారు ఈ సంవత్సరం ఏదైనా ఒక దైవ కళ్యాణం రామ కళ్యాణం గానివ్వండి శివ కళ్యాణం గానివ్వండి విష్ణు కళ్యాణం గానివ్వండి వెంకటేశ్వర స్వామి కళ్యాణం గానివ్వండి ఏదైనా ఒక దైవ కళ్యాణంలో పాల్గొనండి దైవ కళ్యాణం చేసుకోండి. అలానే ముత్తైదువులకి సామాగ్రి సుమంగళి సామాగ్రి పసుపు కుంకుమ గంధము గాజులు చీర జాకెట్ ఇలాంటిది ఒక ముగ్గురుకో ఐదుగురుకో ముత్తైదువులకి దానం చేయండి. అలానే గుమ్మడి పళ్ళు దానం చేయండి. పసుపు రంగు వస్త్రాన్ని దానం చేస్తే ఇంకా మంచిది. ఎందుకంటే అష్టమంలో గురుడు ఉన్నాడు కాబట్టి గురుడికి పసుపు రంగు ప్రీతి కాబట్టి పసుపు రంగు వస్త్రాన్ని దానం చేసినట్లయితే ఈ కర్కాటక రాశి వారికి అనుకూలమైన ఫలితాలు వస్తాయి. మేము చేసే వీడియోస్ మిస్ అవ్వద్దు అనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయటం మర్చిపోకండి.